నమస్కారం నేట్ సిటీ న్యూస్ కి స్వాగతం నా పేరు అజీమ్ ముందుగా హెడ్లైన్స్ నెరవేరిన కాస్పేట మండల చింతగూడ గ్రామస్తుల కళ 2 కోట్లతో నిర్మించిన వంతెను ప్రారంభించిన బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య केंद्र प्रभुत्वं प्रवेटीकरण को व्यतिरेक सम्मे सिंगरेणी कार्मिकुलु विजयवंतं चेयालनि कार्मिक संघाल नेतल पिलुपु मंचिर्याल जिल्लालो कोनसागुतुन्न हरिताहारं नाचिन प्रति मोक्कनु संरक्षिंचालन्न एम्मेल्ये दिवाकर् रावु మంచిర్యాలలో స్వీయ లాక్ డౌన్ కు ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్ణయం ఈ నెల 29 నుండి సాయంత్రం 4 గంటల వరకు షాపులు బంద్ జగిత్యాల జిల్లాలో మంత్రి పర్యటన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన కొప్పుల ఈశ్వర్ सिद्धिपेट జిల్లాలో శవంతో పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన హెడ్ కానిస్టేబుల్ కొట్టడంతోనే చనిపోయాడని కుటుంబ సభ్యుల ఆరోపణ కాస్పేట మండలంలోని చింతగూడలో 2 కోట్లతో నిర్మించిన వంతెను బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ప్రారంభించారు కాస్పేట మండలం మధ్యమాడ గ్రామ పంచాయతీలోని చింతగూడలో ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న 2 కోట్ల రూపాయల నాబార్డు నిధులతో చేపట్టిన వంతెను శనివారం ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ప్రారంభించారు అనంతరం హరితహారం మొక్కలను నాటారు ఈ కార్యక్రమంలో జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ తొంగల సత్యనారాయణ కాస్పేట తెరాస పార్టీ అధ్యక్షులు రమణారెడ్డి ఎంపీపీ రోడ్ల లక్ష్మి వైస్ ఎంపీపీ విక్రమ్ జెడ్పీటీసీ చంద్రయ్య సింగిల్ విండో చైర్మన్ లీల ఎంపీటీసీలు సర్పంచులు తెరాస కార్యకర్తలు పాల్గొన్నారు ये రాష్ట్రంలో లేవు దేశంలో 29 రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో కూడా గ్రామ పంచాయతీలో నర్సరీ ఉన్నటువంటి రాష్ట్రం ఈ భారతదేశంలో ఈ రాష్ట్రంలో లేదు అదొక్కటి చాలు మన తెలంగాణ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు ఒక ఉద్యమ నాయకుడే ముఖ్యమంత్రి అయితే ఇంత గొప్పగా ప్రజల కోసం ఆలోచన చేస్తాడో మనం దాని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఒకసారి రైతుల కోసం గాని కార్మికుల కోసం గాని కర్షకుల కోసం గాని విద్యార్థుల కోసం గాని యువత కోసం గాని ఇట్లా సంబంధ వర్గాల ప్రజల కోసం ఇవాల గొప్పగా ఆలోచన చేసినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇవాల ఒక గొప్ప కార్యక్రమాన్ని తీసుకున్న సందర్భంలో మనమందరం కూడా దాంట్లో భాగస్వామ్యం కావాల్సిందిగా మిమ్మల్ని అందరిని నేను ప్రార్థిస్తున్నా ఒక వైపు అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో ఇవాల చెట్లు పెట్టే కార్యక్రమం కూడా దయచేసి ప్రజా ప్రతినిధులుగా మనమందరం ఇవాల ఒకసారి మీరు ఆలోచన చేయండి ఇవాల 66 సంవత్సరాలు ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి గారు 24 సంవత్సరాలు ఉన్న యువకుడిలాగా 18 గంటలు నిరంతరం ప్రజల కోసం ఆలోచన చేసి ఒక మనతరమే కాదు మన రాబోయే తరం కోసం బాగుండాలని ఆలోచన చేసినటువంటి ఒక గొప్ప నాయకుని నాయకత్వంలో మనం పని చేస్తున్నాం ఒక ప్రజా ప్రతినిధులుగా మనమందరం సర్పంచులుగా గాని ఎంపీటీసీలుగా గాని జెడ్పీటీసీగా గాని మనకు అవకాశం వచ్చింది ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఇంత గొప్ప నాయకుని నాయకత్వంలో పని చేసే అవకాశం మన ప్రభుత్వ అధికారులకు కూడా వచ్చింది కాబట్టి దయచేసి ఒక గొప్ప నాయకుని నాయకత్వంలో మనం పని చేస్తున్నాం నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోనే 18వ వార్డులో గత 20 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న నీరుపేద గొడిసెలు సింగరేణి యాజమాన్య దౌర్జన్యంగా తొలగించే ప్రయత్నం మానుకోవాలని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు బేర సత్యనారాయణ డిమాండ్ చేశారు విలేజ్ శ్రీరాంపూర్ ఏరియాలో నిరుపేదలు గుడిసెలను సింగరేణి అధికారులు తొలగించడానికి ప్రయత్నించగా బీజేపీ నాయకులు అడ్డుకున్నారు ఈ సందర్భంగా వీర సత్యనారాయణ మాట్లాడుతూ పేదలు ప్లాస్టిక్ చెత్త పేపర్లు ఏరుకొని ఉపాధి పొందుతున్న వారిపై సింగరేణి అధికారులు దౌర్జన్యం చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు సింగరేణి ఎస్టేట్ అధికారులు దళితులు మహిళలు అని కూడా చూడకుండా ఇంటిలోనే వస్తువులు బయట వేయడం అన్యాయమన్నారు సింగరేణి హద్దురాళ్ల లోపలనే వారి నివాసాలు ఉన్నాయని తెలిపారు సింగరేణి స్థలం కానపడికి గుడిసెలు కూల్చే ప్రయత్నం చేయడం అన్యాయమన్నారు బీజేపీ కౌన్సిలర్ గెలిచారని అక్కాసుతో పేదవారిపై ప్రతాపం చూపించడం సరికాదన్నారు అనేక మంది టీఆర్ఎస్ నాయకులు సింగరేణి స్థలాలను ఆక్రమించుకుంటే యాజమాన్యానికి కనబడటం లేదా అని ప్రశ్నించారు నిరుపేదలైన వారికి ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు
మరి కూలి పని చేసుకుంటూ ఈ గ్రామ పంచాయతీలో ఈ మున్సిపాలిటీలో ఎక్కడెక్కడ చెత్త ఉన్నా గానీ డబ్బాలు గవ్వలు అవిని అవన్నీ కూడా సాపు చేస్తూ మరి ప్రాంతంలో గుడిసెలు వేసుకొని బతుకుతున్న ఈ హైటెక్ సిటీ కాలనీ వాసులపై సింగరేణి యాజమాన్యం మరి కుట్రపూరితంగా ఈ ప్రాంతంలో బీజేపీ కౌన్సిలర్ గెలిచిందని ఈ ప్రాంతంలో పోయిన ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలని ఒక కోపం కొద్ది మరి ఎమ్మెల్యే గారా లేకపోతే ఇంకా ప్రభుత్వమా కావాల్సుకొని కక్ష కట్టి వీళ్ళ మీద ఇయ్యాలా సింగరేణి అధికారులు ఎస్ఎన్పిసి బాలసుబ్రహ్మణ్యం గారు దౌర్జన్యంగా మహిళలను చూడకుండా కూడా మరి లాఠీలు పట్టి వాళ్ళని గెదుముతూ వాళ్ళ ఇంట్లో ఉన్న సామాను తీసి అలా రోడ్డున పడేయడం జరిగింది. మేము ప్రభుత్వాన్ని ఒకటి అడుగుతున్నాం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ముఖ్యమంత్రి గారు మరి లేని వానికి ఎలా మేము డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్తున్నారు. అదేవిధంగా సింగరేణి భూములలో ఎవరైతే పేదలు ఇల్లు కట్టుకున్నారో వాళ్ళందరికీ సింగరేణిని ఆ భూములను ప్రభుత్వానికి సరెండర్ చేస్తే ప్రభుత్వ పరంగా కూడా మరి ఇలా పట్టాలు ఇచ్చే కార్యక్రమం కూడా నడుస్తుంది. మరి కొంతమంది టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇవాళ ఫంక్షన్ హాల్ కట్టుకున్నా కానీ సింగరేణి యాజమాన్యం పట్టించుకుంటలేదు. కానీ పేదోడు మరి 75 గదుల భూమి మరి 50 గదుల భూములలో ఇలా గుడి చేసుకుంటే ఇలా దౌర్జన్యంగా ఆ గుడిసెలు వికేస్తుంది. వీళ్ళు పట్ట భూమి కూడా ఇక్కడ కొనుక్కోవడం జరిగింది. సింగరేణి సరిహద్దులు కూడా మరి సింగరేణి యాజమాన్యం ఫిక్స్ చేసింది. సింగరేణి యాజమాన్యం బౌండరీలు కొట్టుకున్నది. సింగరేణి యాజమాన్యం ఎక్కడికక్కడ పిల్లర్లు వేసింది. ఆ పిల్లర్లు దాటొచ్చి మరి సమైక్య పాలనలో ఏ విధంగా అయితే దౌర్జన్యాలు చేసిందో ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా మరి పేదలపై టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఈ ఏజెంట్లుగా వ్యవహరిస్తున్న ఈ సింగరేణి అధికారి బాలసుబ్రహ్మణ్యం గారు ముఖ్యంగా మరి ఈయన ఎక్కడ కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎన్ని గుంటలు కబ్జా చేసుకున్నా అక్కడ పోయి మరి ముట్టే ధైర్యం చేయని అధికారి, అవినీతి అధికారి. ఇలా పేదోళ్ళు మాత్రం ఈ ప్రాంతంలో మరి గుడిసెలు వాళ్ళు కొన్న భూములలో వేసుకుంటే ఇలా సింగరేణి బౌండరీస్ అవతలున్నా కానీ మరి ఇక్కడ పోలీసులను తీసుకురాకుండా రెవెన్యూలను తీసుకురాకుండా దౌర్జన్యంగా ఇలా ఆడవాళ్ళు ఇంట్లో ఉంటే కూడా వాళ్ళని ఇలా బయటకు గుంజి ఇలా కట్టెలు పట్టి కొడుతూ వీళ్ళంతా దళితులు, ఇలా బహుజనులు, వీళ్ళందరూ దళితులను ఇష్టం వచ్చినట్టు మరి బూతులు తిడుతూ మహిళలను అసభ్యంగా మాట్లాడుతూ ఇలా ఈ ఖాళీ చేయించడానికి ప్రయత్నం చేసిండు సార్. మీరు ఒక అధికారులందరూ ఆలోచించండి. గత 15-20 సంవత్సరాల నుంచి ఇక్కడనే బస్తున్నాం. తిందామంటే తిండి లేదు, నిరుపేదలం, అటు వెళ్ళి కూలి పనులు కైకలి చేసుకొని బస్తున్నాం. బతకంగా మొన్నటి ఒకసారి వచ్చి చెప్పారు సార్, మేము ఎక్కడికి వెళ్ళలేము సార్, మాకు ఇదే పరిస్థితి, మీకు తప్పించి మేము వేరుకి వెళ్ళలేము, ఎక్కడ బతకలేము సార్, మమ్మల్ని కొంచెం దయచేయమని కూడా వేరే డిపార్ట్మెంట్లో తీసుకొచ్చి బాగా దౌర్జన్యం చేసుకుంటూ ఆడలేదు ఈ గురుకుడు, ఆ బోల్డ్ బిల్లని వారేసుడు, మొత్తం లేనిపోయిన మాట్లాడు, ఇవన్నీ చేస్తున్నారు సార్. దయచేసి ఎమ్మెల్యే గారైనా ఎవరైనా కానీ దయచేసి సంధించి దీన్ని ఏదో ఒకటి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. గనుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జూలై 2 నుంచి 4 వరకు ఇచ్చిన 72 గంటల సమ్మెను సింగరేణి కార్మికులు విజయవంతం చేయాలని జాతీయ కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. సిసిసి సిటీ న్యూస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏటీసీ ప్రధాన కార్యదర్శి సీతారామయ్య, ఐఎన్టీసీ ప్రధాన కార్యదర్శి జనక్ ప్రసాద్, బీఎంఎస్ అధ్యక్షుడు కెంగర్ల మల్లయ్య, సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు రాజిరెడ్డి, ఐఎఫ్టీ ఉపాధ్యక్షుడు మేకల రాములు పాల్గొని మాట్లాడారు. జాతీయ కార్మిక సంఘాలు 3 రోజులు సమ్మెకు పిలుపునివ్వడం జరిగిందన్నారు. టీబీజీ గ్యాస్ 1 జూలై 2న మాత్రమే సమ్మెకు పిలుపునివ్వడం సరికాదని జాతీయ సంఘాల సమ్మెలో టీబీజీ గ్యాస్ కలిసి రావాలని కోరారు. టీబీజీ గ్యాస్ సమ్మె విచ్చిన్న విధానాలు మానుకోవాలని హితవు పలికారు. సింగరేణిలో అన్ని డిపార్ట్మెంట్లలో ప్రైవేటు కాంట్రాక్టర్ల పనులు కొనసాగుతున్నాయని ఆరోపించారు. సింగరేణికి విద్యుత్ సంస్థలు 10,000 కోట్ల బకాయిలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్త సమ్మెపై కేంద్ర ప్రభుత్వం 1 బీఎంఎస్కు చర్చలకు పిలిస్తే వెళ్లలేదని, జాతీయ సంఘాలన్నింటితో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఏఐటీసీ కేంద్ర కార్యదర్శి ముస్కే సమ్మయ్య, బ్రాంచ్ కార్యదర్శులు కొట్టి కిషన్ రావు, ఐఎన్టీసీ కేంద్ర ఉపాధ్యక్షుడు శంకర్రావు, జీవన్ రావు మొగలి, బీఎంఎస్ కేంద్ర నాయకుడు యాగల శ్రీనివాస్, కనవెన సంపత్, సిఐటీ ఉపాధ్యక్షుడు మేడిపల్లి శంకర్, గంగాధర్చారి, ఐఎఫ్టీయు నాయకులు పాముల లింగయ్య, జనగాం దుర్గయ్య పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 5 జాతీయ కార్మిక సంఘాలు, ఇతర కార్మిక సంఘాలు అన్ని కలిసి ఇచ్చినటువంటి సమ్మె నోటీసు పైన జూలై 2 తారీఖు 3, 4 రోజులు 72 గంటల సమ్మెని జయప్రదం చేయాల్సిందిగా కార్మికులు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ గుర్తింపు కార్మిక సంఘం ఒక్కరోజు సమ్మెని కార్మికులను మోసగించడానికి 24 గంటల సమ్మెని మోసం చేస్తూ ఉన్నారు, ప్రైవేటీకరణ చేస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాడు 64,000 మంది పర్మనెంట్ కార్మికులు ఉంటే ఇవాళ 46,000 మంది తగ్గిపోయారు. ఆనాడు 18,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉంటే ఇవాళ 31,000 మందికి పెరిగారు. ఈ విధంగా కాంట్రాక్ట్ వ్యవస్థను పెట్టి ప్రైవేటీకరణ చేస్తూ ఉంటే టీబీజీకే సీనియర్ మాట్లాడటం లేదు. అంతేకాకుండా
కరోనా వస్తే కార్మికుల జీతాలు కట్ చేసినా కూడా మాట్లాడతలేదు. ఇలాంటి వాళ్ళు ఇవాల సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి ఒకరోజు సమ్మెను ప్రకటిస్తా ఉన్నారు. ఇంకా పైపేచ నాయకులు సిగ్గువిడి చేయని చెప్తారంటే నిరవధిక సమ్మె చేయాలి, దానికి మద్దతు ఇస్తా ఉన్నారు. మీరు మూడు రోజుల సమ్మెకే మద్దతు ఇయనోళ్ళు నిరవధిక సమ్మెకి ఇస్తారా? మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు గుర్తింపు సంఘంగా నిరవధిక సమ్మెకి నోటీసు ఇవ్వండి. మేమందరం సింగరేణిలో కలిసి నిరవధిక సమ్మె చేయకపోతే మేము కార్మిక ద్రోహులుగా మిగులుతాం, లేదా అంటే మీరు కార్మిక ద్రోహులుగా మిగలండి అని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. లేదంటే ఇవాళ జాతీయ సంఘాలు ఎనిమిది రాష్ట్రాలలో కలుపుకొని సింగరేణిని కలుపుకొని ఇవాళ మొత్తంగా ఇవాళ మూడు రోజుల పాటు సమ్మె పిలిపించినటువంటి ఇవాళ సంఘాల యొక్క పిలుపును మద్దతు ఇవ్వాలి, లేదంటే మౌనంగా ఉండాలి. ఇవాళ లేకపోతే ఇవాళ మూడు రోజుల సమ్మెలో కలిసి రావాలి, కానీ ఒక్కరోజు సమ్మె అనే పేరు మీద ఇవాళ మొత్తం సమ్మెను నిర్వీర్యం చేస్తే ఇవాళ దేశవ్యాప్తంగా సింగరేణి కార్మిక వర్గం పైనే ఇవాళ ఆలోచన చేస్తారు. అదేవిధంగా సింగరేణి కార్మిక వర్గంలో కూడా టీబీజీ కేసు పాత్రను కూడా దేశవ్యాప్తంగా చర్చించి ఒక కార్మిక సంఘమే కార్మిక పోరాటాలకు విద్రోహం చేసిందనే పద్ధతిలో ఇవాళ టీబీజీ కేసు చరిత్రలో విద్రోహులుగా మిగిలిపోతారు. కాబట్టి ఇవాళ మూడు రోజుల సమ్మెలో కలిసి రావాల్సిందిగా జేఏసీ పక్షాన ఇవాళ విజ్ఞప్తి చేస్తూ ఇవాళ మిత్రులారా, మేము ఇచ్చినటువంటి సమ్మె పిలుపు ఇవాళ కేవలం ఇవాళ సింగరేణిలో జరుగుతున్నటువంటి అవుట్ సోర్సింగ్ పేరు మీద జరుగుతున్న ప్రైవేటీకరణ అంశం కూడా ఉంది. ఇవాళ ఇప్పటికే బొగ్గు బాయిలర్లో రూప్ బోల్ట్ పేరింగ్ మీద ప్రైవేటీకరణ అయింది, అదేవిధంగా లైన్ మెన్లు ప్రైవేటు పరమైంది, అదేవిధంగా ఇవ ఫైర్ సీల్ గోడలు ప్రైవేటు పరమైనవి, మేషన్ ప్రైవేటు పరమైనవి, క్యాంటీన్ ప్రైవేటు పరమైంది, ఆఖరికి ఏఎల్పీ మైన్ ఇవాళ దాదాపు ప్రైవేటు వాళ్ళతోటే నడుస్తున్నది. ఇంత పెద్ద ఎత్తున అవుట్ సోర్సింగ్ పేరు మీద ప్రైవేటీకరణ సింగరేణిలో నడుస్తుంటే ఇవాళ కార్మిక ఉద్యోగ ఉపాధి అవకాశాలు సన్నగిల్లుతుంటే ఇవాళ గుర్తింపు సంఘం ఇంతవరకు మాట్లాడకపోవడం వాళ్ళ వైఖరి స్పష్టమవుతున్న నేపథ్యంలో ఇవాళ ఇప్పటికైనా ఒక కార్మిక సంఘం కార్మిక సంఘంగా మనుగడ కొనసాగించాలంటే ఈ మూడు రోజుల సమ్మెలో కలిసి రావాలి, లేకుంటే ఇవాళ కార్మిక కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశంలో ఉన్న బొగ్గు రంగం అంతా కూడా జూలై 2, 3, 4 తారీఖులో సమజేయబోతా ఉన్నాం. దేశంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు, అదేవిధంగా కోల్ ఇండస్ట్రీలో ఉన్న అధికార సంఘం కూడా నిరసనతో మద్దతు తెలిపింది. కానీ తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఒకరోజు సమ్మె పిలిపించి కార్మిక ద్రోహానికి పాల్పడడానికి పూనుకున్నది. మేము కార్మిక వర్గానికి మీ ద్వారా విజ్ఞప్తి చేసేది, దేశంలో ఉన్న కార్మిక సంఘాలు అన్నీ ఒకటై ప్రభుత్వ వ్యతిరేకంగా నిలబడి హక్కులు కాపాడుకోవడానికి సంస్థను కాపాడుకు నిలబడినప్పుడు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం తీసుకునే పాత్రని కార్మికులు వ్యతిరేకించాలని, రాబోయే కాలంలో ఈ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సింగరేణికి పూర్తిగా ఎటువంటి హక్కులు లేకుండా పోయినాయి, మొత్తం డబ్బులన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వం వాడుకుంటుంది, కార్మికులకి జీతాలు ఇవ్వలేని స్థితికి ఇలా యాజమాన్యాన్ని సింగరేణి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం దిగజార్చింది. అందుకని రాబోయే కాలంలో నిరవధిక సమ్మెలు వస్తాయి, దేశవ్యాప్తంగా రైతులు కూలీలు అందరూ కలిసి నిరవధిక సమ్మెలో పాల్గొని రాబోయే కాలంలో ప్రభుత్వ రంగ సంస్థల హక్కులు కాపాడుకుని సంస్థలను ఎన్నో సంవత్సరాల నుంచి అన్ని యూనియన్లు మరి అన్ని సంఘాలు అన్ని పార్టీలు కాపాడుకుంటూ వస్తే మరి ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం దీన్ని మొత్తానికి ప్రైవేట్ రంగానికి మరి అప్పగించి మరి చేతులు దొరుకుందామని చూస్తూ ఉన్నారు. కేవలం కొంతమంది బడాబాబులు దేశంలో ఉన్న 10-15 మంది మోడీ మిత్రులకు మరి న్యాయం చేయడానికే మరి ఈ ప్రైవేటీకరణ. మరి ఈరోజు కొత్తగా మరి టీజీబీకే సంఘం మరి ప్రైవేటీకరణ ఒకటి దశల వారీగా సింగరేణిలో చేసుకుంటూ పోతా ఉన్నా కూడా మరి ఈరోజు మరి 2018లో రాజీనామా చేసినటువంటి కవితమ్మ గారు మరి ఇన్ని రోజులు ఎన్ని కష్టాలు వచ్చినా కార్మికులకు జీతాలు కట్ అయినా కార్మికులు చనిపోయినా మరి రానటువంటి ఆమె ఈరోజు సడన్గా ప్రత్యక్షమై అది కూడా ప్రత్యక్షంగా కాదు పరోక్ష స్టేట్మెంట్ల ద్వారా ఈరోజు మరి ఈ నాయకులకు ఒక హితబోధ చేసి మరి ఒక్కరోజు సమ్మె చేయండి మరి మిగతా 2 రోజులు వెన్నుపోటు పడవండి అనే విధంగా మరి ఈరోజు కార్మిక సమ్మెను దిగజార్చే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. మరి దీన్ని అన్ని కార్మిక సంఘాలు కూడా జేఏసీ తరఫున ఖండిస్తూ ఉన్నాయి. మిగతా 2 రోజులు కూడా కార్మికులు ఎవరు కూడా మరి సమ్మెకు మరి ఎలాంటి బాయిల మీదకి ఎలాంటివి రాకుండా మరి తీవ్రంగా వ్యతిరేకించి మన హక్కులను ఈ బొగ్గు బాయిల ప్రైవేట్ కాకుండా చూడాలని చెప్పేసి ఐఎన్టీ ఉన్న సంఘాలన్నీ మద్దతు పలుకుతున్నాయి. ఇదే టీజీపీ కేసు ఇక్కడ ఒకరోజు సమ్మె చేస్తామని చెప్పి 2 రోజులు సమ్మె పోటు ఇచ్చేయడానికి కొరకు కార్మిక వ్యతిరేక విధానాలు చేయడానికి కొరకు పూనుకున్నది. కాబట్టి కార్మికులంతా ఈ విషయాన్ని గమనించి ఈ సమ్మెలో 3 రోజులు పాల్గొనాలన్న దాని
గోదావరి కార్మిక సంఘం తరపున కోరుకు మంచిరేల జిల్లా కేంద్రంలోనే 32వ వార్డులో హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించారు వార్డు కౌన్సిలర్ గాదే సత్యం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే నడిపేలి దివాకర్రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా వార్డు పరిధిలోని ఇంటింటికి వివిధ రకాల మొక్కలు పంపిణీ చేశారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మానవ మనుగడకు ఎంతో దోహదపడే మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పెంటా రాజయ్య వైస్ చైర్మన్ ముఖేష్ గౌడ్ టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు అసలు ఏ ప్రాంతం చూసినా పచ్చదనంతోటి వాడల్లో చెట్లతోటి కలకలాడే దిశగా ఆ రకం రూపకల్పన ఇప్పుడు మనం పెట్టే కార్యక్రమంలో ఒక ఇంటికి ఐదారు చెట్లు ఇచ్చే కార్యక్రమం తనకున్న భూమిలో మామిడి చెట్ట జామ చెట్ట లేకపోతే ఇంకేదో నిమ్మ చెట్ట ఏదో రకం చెట్ట ఆ ఇల్లు నాలుగు వైపులా ఆ పచ్చదనంతోటి ఆ ఇల్లు కలకలాడాలి ఇంటి ముందర పచ్చని పందిరి ఉంటే ఎంత కలకలాడుతుందో ఒక పెళ్లి చేసి ఇంట్లో పచ్చడి పని చేస్తే దాని ఇంటి కళే మారుతుంది ఈరోజు ప్రతి ఇంట్లో ఖచ్చితంగా చెట్టు ఉంటే ఆ ఇంటి కళ మారుతుంది ఆ బాధ్యత ఖచ్చితంగా పట్టక మీద ఖచ్చితంగా పెంచే దిశగా అదే కాకుండా రోడ్డు అంటే పెట్టినా కూడా వారి ఇంటి ముందులు ఉంటే మున్సిపల్ పరంగా నీళ్ళు పోస్తాం కానీ మీ బాధ్యత కూడా ఆ ఇంటి యజమాని రోడ్డు అంటే పెట్టించిన ఇంటి యజమాని తీసుకుంటే పూర్తిగా సక్సెస్ఫుల్ అయితే ఇలా మనం ఒక మూడు నాలుగు ప్రాంతాలు చూద్దాం ఇలా ఎందుకంటే హరితహారం బహుత్తరమైన ఈ దేశంలో మంచి కార్యక్రమం అని చెప్పేసి మనందరికీ తెలుసు చెట్లు పెంచినట్టయితే ఈరోజు గత ఆరు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల నుంచి పెంచితే లాస్ట్ ఇయర్ పోయిన సంవత్సరం వర్షాలు ఎంత సమస్యగా కురిచినాయో మనందరం చూసినాం అలాగే ఈ సంవత్సరం కూడా పరిపూర్ణంగా ఏదైతే మనకు టార్గెట్ ఇచ్చిందో ఈ వార్డుకు 32వ వార్డుకు సంబంధించి గౌరవ చైర్మన్ గారు కావచ్చు గౌరవ శాసనసభ్యులు కావచ్చు గౌరవ అధికారులు కావచ్చు ఏదైతే వారు టార్గెట్ ఇస్తే దానికి అదనంగా ఇంకో 10 ఎక్కువ పెంచడానికి 32వ వార్డు ప్రజల తరపున మేము సిద్ధంగా ఉన్నాం దానిలో ఎలాంటి డౌట్ లేదు మా విన్నపం ఏంటంటే మా చిన్న రోడ్లు కొద్దిగా సిమెంట్ వేసి ఉన్నాయి కాబట్టి డ్రిల్లింగ్ సిస్టమ్ కొద్దిగా ఇబ్బంది అయినప్పటికీ పెట్టాలనే మేము ప్రజలు కానీ వ్యక్తిగతంగా ఒక కౌన్సిలర్గా టిఆర్ఎస్ పట్టణ ప్రెసిడెంట్గా మేము ఈ వార్డు నుంచి అత్యధికంగా చెట్లు పెట్టి 100కి 100% బతికే విధంగా ఒకటి రెండు అటు ఇటు అయినా కూడా బతికే విధంగా ప్రజల సహకారం ఉన్నది కాబట్టి దయచేసి మేము ఒకటే కోరుకుంటున్నాం గౌరవ చైర్పర్సన్ వైస్ చైర్మన్ గౌరవ కౌన్సిల్ సభ్యులందరినీ కౌన్సిలర్ ఏదైతే మున్సిపాలిటీ నుంచి వచ్చే కగ్గా హరితహారంలో నాటిన ప్రతి మొక్కను బతికించుకోవాలని నస్పూర్ మున్సిపల్ చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్ పేర్కొన్నారు నస్పూర్ మున్సిపాలిటీలోని 23వ వార్డులో హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్ కమిషనర్ రాధాకిషన్ స్థానిక కౌన్సిలర్లు అగల్డ్యూటీ రాజు తదితరులు మొక్కలు నాటారు అనంతరం వారు మాట్లాడుతూ చెట్ల వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని కోరారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బొద్దున సంధ్యారాణిమూర్తి మార్టిన్ స్కూల్ ప్రిన్సిపాల్ సభియా సుల్దానా మున్సిపల్ జూనియర్ అసిస్టెంట్ ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు మా పక్కనే ఉంటుంది అరుణక్కనగర్ వారు ఆయన కార్మికుడు వాళ్ళు ఎక్కడ వేయించారో మాకు తెలియదు వారి రిపోర్ట్ ప్రకారంగా కలెక్టర్ కానీ వాళ్ళు కానీ వాళ్ళు సర్టిఫై చేస్తారు ఆ ఒక్క ప్రాంతాన్ని కూడా మేము పోలీస్ డిపార్ట్మెంటు హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళందరితో కలిసి ఆ ఒక ఏరియాను మేము పారిశుద్ధ్యాన్ని ఎంబటే హైపోక్లోరైడ్ బ్లీచింగ్ పౌడర్ దానికి సంబంధించిన ప్రికాషన్స్ అన్నీ కూడా మేము తీసుకోవడం జరిగింది దయచేసి ఎవరు కూడా పెళ్ళిళ్ళకు కానీ ఇతరతర పార్టీలకు కానీ లిమిటెడ్గా పోయి ఆ ఒక కార్యక్రమాలు చూసుకోవాలి తప్ప మీరు అక్కడిక్కడికి పోయి వచ్చి మళ్ళీ ఇక్కడున్న ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలను ఇబ్బంది పెడితే బాగుండదు దయచేసి మీరు అందరూ ఇది గమనించాలని మున్సిపల్ చైర్మన్గా నేను మీకు మరీ చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నాను ఇంకొకటి చెప్తా ఉన్నాం ఇక్కడ కోల్ మైన్స్ ఏరియా ప్రాంతం కనుక అందరూ టీం వర్క్ చేసే డ్యూటీలో టీం వర్క్ చేసే వాళ్ళు ఉంటారు ఆ టీం వర్క్ వల్ల ఎవరికి ఏముందో తెలియని పరిస్థితి ఉంటుంది కాబట్టి అందరికీ స్ప్రెడ్ అవుతుంది దయచేసి కుప్పలు తెప్పలుగా మనం శవాలు చూసే పరిస్థితి మన అమెరికాలో కానీ ఇతరత్ర ప్రపంచ దేశాలలో కూడా మీరు చూస్తూ ఉన్నారు దయచేసి ఇక్కడున్న మన పట్టణ ప్రాంతంలో వాళ్ళందరూ కూడా గమనించి ఏదో అయిపోయింది ఏక రాదులే అనేది అందరు అనుకొని బయటకు వచ్చి విచ్చలవిడిగా తిరుగుతూ ఉన్నారు తప్పకుండా మాస్కులు ధరించండి మీరు ఏదైతే ఈ ఒక కోవిడ్ సంబంధించిన ప్రికాషన్స్ ఖచ్చితంగా తీసుకోవాలని నేను కోరుకుంటూ మార్టిన్ స్కూల్ కరస్పాండెంట్ గారికి మరొకసారి ధన్యవాదాలు వివిధ రకాలైన పండ్ల మొక్కలు అవి అన్నీ కూడా నాటడానికి మేము ఏర్పాటు చేస్తున్నాము అదేవిధంగా రోడ్లకు ఇరువైపులా కూడా ఈ అవెన్యూ ప్లాంటేషన్ కూడా చేయడానికి మేము వార్డు వైజ్గా మేము ప్లాన్ చేసుకున్నాము అన్ని వార్డులలో కూడా
రోడ్ సైడ్లో ఏమేమైతుంది, ఎక్కడెక్కడ ఎన్ని నాటాలు అనే దాని గురించి మా వార్డ్ వైజ్ స్పెషల్ ఆఫీసర్స్ కూడా నియమించాము. వాళ్ళ రిపోర్ట్ ప్రకారంగా వాళ్ళు మన గుంతలు తవ్విచ్చేసి ఈ నెల రోజుల లోపల అన్ని రోడ్లకు ఇరువైపులా ఎక్కడెక్కడైతే చెట్లు లేవో ఖాళీ స్థలం అనేది కనబడకుండా అన్ని మొక్కలు నాటే విధంగా మేము ప్లాన్ చేస్తున్నాము. ఆ విధంగా ప్లాన్ చేసేసి మొత్తం హరితహారాన్ని సస్యశ్యామలంగా మేము మొత్తం నస్పూర్ మున్సిపాలిటీని పచ్చదనంతో చూడాలనేటువంటి మా కోరిక. ఈ దీనికి అందరు కూడా ఈ ప్రజలు మరియు వార్డు ప్రజాప్రతినిధులు కానివ్వండి, అందరూ కూడా సహకరించి ఈ వచ్చే సంవత్సరం మనము ఏదైతే హరితహారం మళ్ళీ చేసుకునే టైంకి కూడా మొత్తము సస్యశ్యామలంగా పచ్చగా ఉండాలని, పర్యావరణాన్ని కూడా రక్షించడం వల్ల మొత్తమని తెలియజేసుకుంటూ అందరూ కూడా సహకరించాలని. దేశంలో నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం స్వదేశీ ముసుగులో విదేశీ ఎఫ్డీఐలతో గనుల ప్రైవేటీకరణకు కుట్ర పన్నుతుందని సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం టీబీజీకేఎస్ అధ్యక్షుడు బి వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి మిరియాల రాజిరెడ్డిలు ఆరోపించారు. శనివారం వారు సీసీసీ నస్పూర్లో సిటీ న్యూస్తో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ బొగ్గు గనులు విద్యుత్ ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు కవిత పిలుపు మేరకు సింగరేణిలో జూలై 2 బొగ్గు గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సమ్మెకు పిలుపునిచ్చారని చెప్పారు. గనుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఇప్పటికే యాజమాన్యానికి మెమోరాండాలు ఇచ్చామని, కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మలు దగ్ధం చేసి నిరసన ఆందోళన చేపట్టినట్లు వివరించారు. గనుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జాతీయ సంఘాలు నిరవధిక సమ్మె చేయాలని, అవసరమైతే తాము పాల్గొని పోరాడతామన్నారు. జూలై 2 సమ్మెలో కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. టీబీజీకేఎస్ ఉపాధ్యక్షులు బడికెల సంపత్ కుమార్, కేతిరెడ్డి సురేందర్రెడ్డి, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి అన్నయ్య, కేంద్ర చర్చల ప్రతినిధి ఏనుగు రవీందర్రెడ్డి, రీజనల్ కార్యదర్శి మందమల్లారెడ్డి, ఏరియా చర్చల ప్రతినిధులు వెంగళ కుమారస్వామి, రాజనాల రమేష్, అశోక్, కాశీరావు, పెట్టెం లక్ష్మణ్, రాఘవరెడ్డి, బ్రాంచ్ కార్యదర్శి పానగండి సత్తయ్య, ఫిట్ కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ కోల్ బ్లాక్స్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జూలై 2 ఒక్కరోజున సింగరేణి వ్యాప్తంగా సమ్మె చేయాలని, దానికన్నా ముందు కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మల్ని 26 సింగరేణి వ్యాప్తంగా దానం చేయాలనుకున్నాం. ఇది ఊహించిన దానికన్నా పెద్ద ఎత్తున జరిగింది. ఆ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సింగరేణి కార్మికులకి అందరికి కూడా యూనియన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సింగరేణి కార్మికులు భయపడాల్సినటువంటి అవసరం లేదు. సింగరేణి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేట్ పరం కాదు, నేను కానివ్వనని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏనాడో చెప్పడం జరిగింది. అందులో సింగరేణిలో 51 వాటా రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది, కేవలం 49 వాటా మాత్రమే కేంద్ర ప్రభుత్వానికి ఉంది. అత్యధిక శాతం వాటాలు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని కాదని, వాళ్ళు ఏమీ చేయలేరు, ఒకవేళ చేయడానికి పూనుకుంటే కేసీఆర్ గారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి సింగరేణి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేట్ పరం కాకుండా ఖచ్చితంగా కాపాడతారు, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు, అవసరమైతే సింగరేణి సంస్థను రక్షించుకుంటానికి, సింగరేణి కార్మికుల యొక్క హక్కులను రక్షించుకుంటానికి కేంద్ర ప్రభుత్వ తప్పుడు విధానాలకు నిరసనగా అవసరమైన సందర్భంలో నిరవధిక సమ్మె కూడా ముందుండి చేయటానికి, కార్మికులను సమాయత్తం చేయటానికి, పోరాటం చేయటానికి తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం సిద్ధంగా ఉందని సింగరేణి కార్మిక సోదరులకు తెలియజేస్తూ వచ్చే నెల 2 ఖచ్చితంగా సింగరేణి కార్మికులందరూ కూడా సమ్మెలో పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలి, కేంద్ర ప్రభుత్వం కడ్డు తెరిపించాల. అంతేకాకుండా మరి కోలు ఎక్కడైతే కోలు స్టాక్ ఉందో ఆ స్టాక్ను ఎత్తి ట్రాన్స్పోర్ట్ చేయకుండా దాన్ని కూడా అడ్డుకోవాల్సిందిగా సింగరేణి కార్మికులు కోరుతూ, చివరగా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం సింగరేణి కార్మికులకు చేసే విజ్ఞప్తి ఏంటంటే, మీరందరూ చురుగ్గా వచ్చే నెల 2 సమ్మెలో పాల్గొని సమ్మెను జయప్రదం చేయండి. మీ కాగా దేశంలో బొగ్గు బ్లాకులను ప్రైవేటీకరించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ జూలై 2, 3, 4 తేదీల్లో జాతీయ సంఘాల జేసీ ఇచ్చిన సమ్మెను సింగరేణిలో కార్మిక వర్గం విజయవంతం చేయాలని హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ కోరారు. శనివారం మంచిర్యాల పట్టణంలోని ఐబీ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ వల్ల కార్మికులకు ఉద్యోగ భద్రత లేకుండా పోతుందని, నూతన ఉద్యోగాలకు అవకాశం ఉండదన్నారు.
జాతీయ సంఘాల సమ్మె నేపథ్యంలో సింగరేణిలో టీబీజీ కేసు ఒకరోజు సమ్మె తలపెట్టడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే బొగ్గు గనుల ప్రైవేటీకరణను మానుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో హెచ్ఎంఎస్తో పాటు వివిధ సంఘాల నాయకులు కేవీ ప్రతాప్, జీవన్ జోయల్, వేముల రమేష్, తోట వేణు, ఎల్లి సుదర్శన్, పార్వతి రాజరెడ్డి, నల్ల నాగేందర్ తదితరులు పాల్గొన్నారు. 72 గంటల సమ్మెను విజయంతం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. కార్మికులు సమ్మె చేస్తారని భావించిన టీఆర్ఎస్ టీజీబీకేఎస్ ఇవాళ కొత్త డ్రామా మొదలుపెట్టింది. కొత్త డ్రామా నిన్నటిదాకా కవిత గారు లేరు, రాజీనామా చేసిండ్రు. ముఖ్యమంత్రి ఆదేశం ప్రకారంగా ట్రేడ్ యూనియన్లో ఎవరు ఉండద్దు, ఎమ్మెల్యేలు. వాళ్ళు ఉండడం వలన ఎమ్మెల్యేలు ఓడిపోయినరు, ఎంపీలు ఓడిపోయినరు అని భయంతో వాళ్ళని రాజీనామా చేయించారు. రాజీనామా చేసిన వాళ్ళు పక్కన ఉన్నారు. కానీ నిన్న టీఆర్ఎస్లో టీజీబీకేఎస్ కార్మిక సంఘంలో ఎప్పటికీ పైసల పంచాది, పదవుల కుర్చీల కొట్లాట, మళ్ళీ వెంకట్రావు రాజరెడ్డి మీద ఉన్న కొట్లాటను పక్కదారి పట్టేయడానికి కవిత గారిని రిజైన్ చేసిన కవిత గారిని మళ్ళీ తీసుకొచ్చి ఆమె ద్వారా 24 గంటల సమ్మెను చేస్తాం అని ప్రకటన చేయడం అది హేతుబద్ధంగా ఉంది. దాన్ని వ్యతిరేకిస్తున్నారు. నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే మీ టీఆర్ఎస్ పార్టీ విధానం బట్టబయలు చేయండి. పార్లమెంటరీ కమిటీ విధానం ఏంటో ఏం తీసుకున్నారో బట్టబయలు చేయండి. జార్ఖండ్ ముఖ్యమంత్రి చేసినట్టుగా అసెంబ్లీలో తీర్మానం చేసి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మేము యాక్షన్కు వ్యతిరేకంగా వాళ్ళు తీర్మానం చేసి పంపినట్లు పంపించండి. అది కాక ఇవాళ మేమిచ్చిన సమ్మె నోటీస్ ఇవ్వకుండా సమ్మె చేస్తామనడం అది తప్పు. ఇప్పుడు మేమిచ్చిన సమ్మె నోటీస్ ఇచ్చి సమ్మె చేస్తున్న 72 గంటలు మీకు నిజంగానే స్ఫూర్తిని ఉంటే, మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఈ 72 గంటల సమ్మెకు మాకు మద్దతు ఇవ్వండి, కానీ 24 గంటల సమ్మె అని చెప్పి కోవర్ట్ ఆపరేషన్ చేయకండి అని మేము టీజీబీకేఎస్ నాయకత్వంతో హెచ్చరి. కేంద్ర ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో వివిధ రాష్ట్రాల్లో 41 బొగ్గు బ్లాకులను వేలం వేయడానికి వేలం ద్వారా ప్రైవేట్ మల్టీనేషనల్ సంస్థలకు కార్పొరేట్ సంస్థలకు దారాదత్తం చేయడానికి తీసుకున్న నిర్ణయాన్ని మేము అన్ని జాతీయ సంఘాలతో పాటు మైన్స్ మినరల్స్ అండ్ పీపుల్ అనే జాతీయ వేదిక ద్వారా మేము దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము, ఖండిస్తున్నాము. ముఖ్యంగా గతం లోపల యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రైవేటు ఆక్షన్స్ను వ్యతిరేకిస్తున్నటువంటి చెప్పినటువంటి ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వ రాజకీయ పార్టీ మరి ఎందుకోసము ఈరోజు వారే భుజాల మీద వేసుకొని దీన్ని ఆక్షన్లు చేయడం అనేది హేతుబద్ధం కాదని మేము తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఏవైతే 41 బొగ్గు బ్లాక్స్ ఉన్నాయో అవి పూర్తిగా 99% అవి గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి 5th షెడ్యూల్ 6th షెడ్యూల్లో ఉన్నటువంటి, దీనివల్ల తీవ్రంగా ప్రభావితమవుతున్న వర్గాలు హరిజన గిరిజన బడుగు వర్గాలు. క్యాతన్పల్లి మున్సిపాలిటీలో చేయాల్సిన అభివృద్ధిపై అధికారులకు, ప్రజాప్రతినిధులకు ప్రభుత్వ బాల్క సుమన్ దిశానిర్దేశం చేశారు. స్థానిక ఎంఎన్ఆర్ గార్డెన్లో ఏర్పాటు చేసిన కౌన్సిల్ సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. క్యాతన్పల్లిలో కొంత భాగం సింగరేణిల ప్రాంతంలో కావడంతో ఏరియా జీఎంతో మున్సిపల్ అధికారులు సమన్వయంతో అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు. చిల్డ్రన్స్ పార్కు, పారిశుద్ధ్యం గ్రంథాలయం, శ్మశాన వాటిక, డంప్ యార్డు, నూతన డ్రైనేజీలు, విద్యుత్ రోడ్లు, రోడ్ల వెడల్పులు, ఇతర అంశాలపై త్వరలోనే పనులు చేపట్టి పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం కొనసాగుతున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు చెల్లిస్తున్న 4,000 రూపాయల నుండి 7,000 రూపాయలకు పెంచుతున్నట్లు కౌన్సిల్ సభ్యులు అధికారులు ఏకగ్రీవంగా తీర్మానించారు. అలాగే మున్సిపాలిటీలో 5,49,00,000 రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టాలని, రాబోయే 20 సంవత్సరాల్లో చేపట్టే అభివృద్ధి పనులపై ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా సర్వే చేయించాలని ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగిందని కమిషనర్ వెంకటనారాయణ తెలిపారు. మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోనే వివిధ వార్డులకు చెందిన 100 మంది యువకులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. పట్టణంలోని ఎమ్మెల్యే నివాసం ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు గడప రాకేష్ ఆధ్వర్యంలో పార్టీలో చేరిన యువకులకు ఎమ్మెల్యే నడిపిల్లి దివాకరరావు గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై అన్ని వర్గాల ప్రజలు పార్టీలో చేరుతున్నారన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి పనులు దేశంలోని మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, వైస్ చైర్మన్ ముఖేష్ గౌడ్, నడిపిల్లి ట్రస్ట్ చైర్మన్ విజిత్రావు, పట్టణ టీఆర్ఎస్ అధ్యక్షులు గాదే సత్యం, మాజీ కోఆప్షన్ సభ్యులు తోట తిరుపతి, నాయకులు కర్రు శంకర్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ధన్యవాదాలు. ఇవాళ చూసుకున్నట్టయితే ఈ కరోనా సమయంలో కూడా అటు కేసీఆర్ గారు ఏ విధంగా ఇన్స్ట్రక్ట్ చేయడం కానివ్వండి, ఇక్కడ మంచిర్యాల పట్టణంలో లాక్డౌన్ ఎట్టేసినప్పటికి కూడా నిన్ననే ఎమ్మెల్యే గారు వ్యాపారస్తులందరితో కూడా మాట్లాడి
ప్రభుత్వం మొన్నటిదాకా చెప్పింది కాబట్టి మనం షాప్స్ అన్ని బంద్ చేసినాం కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో నిన్నటి మొన్నటి వరకు మన మంచాల ఒక్క కేసు కూడా రాలేదు కానీ ఇప్పుడు వచ్చింది ప్రజలందరూ కూడా భయాందోళన ఒక సిచ్యువేషన్ ఉంది కాబట్టి మనము మన బాధ్యతగా ఈ మంచిరాల పట్టణాన్ని ఈ నియోజకవర్గాన్ని కాపాడుకోవాలి అని వ్యాపారస్తులందరితో కూడా నిన్ననే మీటింగ్ పెట్టి రేపు సోమవారం నుంచి ఈ మంచిర్యాలలో 4 గంటల వరకే షాప్స్ అన్నీ కూడా ఉంటాయి అంటే ప్రతి ఒక్కటి ఇది ఒక కుటుంబం మంచిర్యాల నియోజకవర్గం కానీ మంచిర్యాల పట్టణం కానీ ఒక కుటుంబం లెక్క భావించే దివాకర్ గారి నాయకత్వంలో మనం పనిచేయాలి అని ఒక మంచి ఆలోచనతో వస్తున్న వారందరికీ కూడా పేరు పేరున స్వాగతం చెప్తున్నాం అదేవిధంగా రాబోయే రోజుల్లో ఈ మంచిర్యాల పట్టణాన్ని అభివృద్ధి చేసుకుంటా కానివ్వండి ఈ నియోజకవర్గంలో ప్రతి సమస్యను తీర్చడానికి పెద్ద దివాకర్ రావు గారు అనుకోండి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ముందుంటారు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో కానీ ఈ నియోజకవర్గంలో కానీ టీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేయడానికి మీ అందరం కూడా కష్టపడి పనిచేస్తామని ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తూ ఈరోజు వచ్చిన యువకులందరికీ కూడా రాబోయే రోజుల్లో మీ అందరికి అండగా ఉంటూ మీ వల్ల 10 మందికి సేవ చేయాలి మీరు కూడా ప్రజల సమస్యలను మా దృష్టికి తీసుకొచ్చి ఖచ్చితంగా మీ వంతు పాత్ర కూడా ఈ టీఆర్ఎస్ పార్టీలో నిర్వహించాలని కోరుకుంటూ ఈరోజు మంచాల మున్సిపాలిటీ పరిధిలోని రైల్వే ట్రాక్ సెకండ్ వాడ సెకండ్ టౌన్కు సంబంధించినటువంటి యువకులు దాదాపు 100 మంది యువకులు మరి ఈరోజు యూత్ టౌన్ అధ్యక్షులు గడప రాకేష్ గారి నాయకత్వంలో మరి రహమాన్ మిత్రుడు యూత్ నాయకుడు రహీం వారి యొక్క సారథ్యం లోపల ఈరోజు పార్టీలో ఆహ్వానించడం జరిగింది వారందరూ కూడా పార్టీ పరంగా వారికి పార్టీ కండువా కప్పి మరి ఆహ్వానించడం జరిగింది గత 6 సంవత్సరాల కాలం నుంచి కూడా మరి మంచిర్యాల జిల్లాలో కరోనా వైరస్ విస్తరిస్తుండటంతో సోమవారం నుండి అన్ని వ్యాపార సంస్థలకు సాయంత్రం 4 గంటల వరకు మూసివేయాలని వ్యాపారస్తులు నిర్ణయించారు ఆదివారం పూర్తిగా షాపులు మూసివేయాలని తీర్మానం చేశారు ఆదివారం అన్ని షాపులను మూసివేయాలని తీర్మానించారు శుక్రవారం సాయంత్రం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో స్థానిక మార్కెట్లోని మహేశ్వరి భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంకు ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య వైస్ చైర్మన్ ముఖేష్ గౌడ్ పట్టణ సీఎంమూర్తి లింగయ్య ఎస్ఐ మారుతి హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మంచిర్యాల పట్టణంలో కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు అత్యవసరమైతే తప్ప ఇంట్లో నుండి బయటకు రావద్దని తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వస్తే మాస్కు ధరించాలని శానిటైజర్స్తో ఎప్పటికప్పుడు చతుశుభ్రం చేసుకోవాలని అన్నారు కుటుంబంలో పిల్లలు వృద్ధులు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న క్రమంలో సోమవారం నుండి పట్టణంలోని అన్ని వ్యాపార సంస్థలు సాయంత్రం 4 గంటలకు మూసివేయాలని తీసుకున్న నిర్ణయానికి ప్రజలంతా సహకరించాలని ఎమ్మెల్యే కోరారు ఈ కార్యక్రమంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్ష కార్యదర్శులు గోని శ్యామ్ సుందర్రావు చెట్ల జనార్దన్ సభ్యులు జుగల్ కిషోర్ వ్యాస్ తదితరులు పాల్గొన్నారు అంతకుముందు మేము పనిచేస్తాము మాకు గిట్టుబాటు కాదంటే మనం అడుగుతా సంతోషం మీరు 2 గంటలు పనిచేసినా 1 గంట పనిచేసినా లేదు కొంతమంది మిత్రులు షాప్ క్లాత్ మర్చెంట్స్ అన్నారు మేము పనిచేసుకోవడం బెటర్ సార్ 2 గంటలకి మేము 1 గంటకి పనిచేస్తాం అన్నారు మీ ఇష్టం సంతోషం కాబట్టి మనం ఏంటంటే ఇది అది బ్యాలెన్స్ చేసిన విషయం ఇది కేవలం ఏ ఒక్కరిని దృష్టిలో పెట్టుకొని చేసిన విషయం కాదు గతంలో 6 అన్నాము ఇప్పుడు 4 గంటలు అంటున్నాము రేపు దీన్ని తగ్గించడమా పొడిగించడమా అనే పరిస్థితులు బట్టి ఉంటుంది ఆధారం మళ్ళీ మనం 1 వీక్ తర్వాత 10 డేస్ తర్వాత మళ్ళీ రివ్యూ చేద్దాం దయచేసి కాబట్టి దీంట్లో ఎవరు కూడా నేను వ్యక్తిగతంగా అడుగుతున్నా అసోసియేషన్ రెస్పాన్సిబిలిటీ కాదు ఇది బాధ్యత ఇంప్లిమెంట్ చేయవలసింది అసోసియేషన్ కాదు ఇది ఇది మన వ్యక్తులం మన ఒక ప్రతి షాపు కూడా దీంట్లో మెంబర్ అయినా కాకపోయినా తెలిసే బాధ్యత సామాజిక బాధ్యత ఇక్కడ ఉన్న మంచిర్యాలను మనం కాపాడుకోవాలి మన కుటుంబాలను మనం కాపాడుకోవాలి కాబట్టి దయచేసి వ్యక్తిగతంగా తీసుకోండి దయచేసి ఏదో అసోసియేషన్ చెప్పింది ఛాంబర్ ఆఫ్ కామర్స్ చెప్పింది కాదు ఇక్కడ ఇప్పుడు ఈ మండంగాతో స్టేట్లో ఈ ఫ్రూట్ షాప్స్ పెట్టుకున్నారు సార్ ఆ ఫ్రూట్ షాప్స్ అన్ని దయచేసి షిఫ్ట్ చేసి దయచేసి సో దాట్ ఎవ్రీబడి విల్ మళ్ళీ ఏదో 4 గంటల కంటే అదే ఇప్పుడే స్టార్ట్ చేసినాం కదా 4 గంటల కంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది మనం 3 గంటలకు అనుకునే స్టార్ట్ చేద్దాం దయచేసి అంతేకాని మళ్ళీ 4 గంటలకు ఉంది కదా చూద్దాంలే చూద్దాంలే అంటే 5, 6 అవుతుంది దయచేసి కాబట్టి ఒక నియమం పెట్టుకుందాం మనం 3:30కే ప్రిపేర్ కావాలి 4 o'clock షటర్ ఉండాలి ఎప్పుడైతే ఇప్పుడు అనుకున్నాం కొంతమంది అసోసియేషన్ ద్వారా నియమాలు ఇచ్చినట్టయితే ఇద్దరిద్దరు తీసుకొని ప్రతి అసోసియేషన్ నుంచి దీంట్లో ఒక ఫుల్ టైమర్ని కూడా మనం పెట్టేసి ఏ షాప్ మళ్ళీ తీసుందా బంద్ ఉందా తప్పకుండా మనకు అసోసియేషన్కి ఇన్ఫర్మేషన్ వస్తుంది దాంతో ఇమీడియట్గా మీ అసోసియేషన్కి ఇన్ఫర్మేషన్ వస్తుంది అధికారులకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ పోతుంది దయచేసి అటువంటి వాళ్లకు
చెప్పినా వినకుండా చేస్తే మాత్రం డెఫినెట్లీ పెనాల్టీ కూడా విధించబడుతుంది. అది బాధ్యత ఎవరి వ్యక్తిగతంగా అది వహించాల్సిందే. ఆ అసోసియేషన్ వాళ్ళు కూడా దాంట్లో భాగస్వాములు కావాలి. ఆ డబ్బులు మాకేం అవసరం లేదు, ఆ అసోసియేషన్ వాళ్ళకే ఉంటాయి. మార్నింగ్ షాపులు 8-9 ఓపెన్ అయినప్పటికీ 4 o'clock వరకు మీరు దాని మీద ప్రత్యేక దృష్టి సాధించి ఆఫ్టర్ 4 లంచ్ పెట్టుకోరు, లేకపోతే ఎట్లా ఉంటుంది? 5-10% ఈ లాక్డౌన్ సందర్భంలో వాళ్ళు కంప్లీట్గా వాష్అవుట్ అవుతారు, వాళ్ళ అనుమానం లేదు. కానీ వాష్అవుట్ అయినా కూడా తను మళ్ళీ 100 రోజులు బతకాలని మనం కోరుకుంటున్నాం అంతే. వాష్అవుట్ అయితే ఏదో రకం ఏదో కష్టం చేసుకుని బయటపడతారు. సందర్భంలో చాంబర్ ఆఫ్ కామర్స్ కావచ్చు, ప్రతి ఏదైతే దుకాణం యజమాని ప్రత్యేకంగా అభినందిస్తున్నా, స్పెషల్లీ హోటల్ యజమానులకు అభినందిస్తున్నాం. వాళ్ళకి పెద్ద ఎత్తున నష్టం అసలు. యాక్చువల్ హోటల్ నష్టం సాయంత్రం నడదు, మధ్యాహ్నం ఏముంటుంది, లంచ్ అవర్స్ కొంతమంది, డిన్నర్ ఎక్కువ, డిన్నర్ బంద్ అవుతుంది, 4 గంటలు బంద్ అవుతుంది. 4 గంటల బంద్ ఏదో పార్సల్ ఏదో గంటసేపు పార్సల్ ఉంటుంది, తర్వాత డిన్నర్ కూడా మధ్యాహ్నం పట్టుకోవాలి. ఎందుకంటే కంప్లీట్ వాళ్ళు ఎంతసేపు ఉంటారు? 4 to 5, డిన్నర్ 8 o'clock, మరి వాళ్ళు కంప్లీట్ మూసేస్తున్నాం. వాళ్ళు కూడా ఈ సందర్భంలో అభినందించాలి. అది ఏదైతే 4 o'clock అన్నారో దాన్ని సిస్టమేటిక్గా కనుక చేస్తే మా వైపు నుంచి ఏదైతే కోప ప్రయత్నించాలో మేము చేస్తూ ఉంటాం. ఇలా మెయిన్ ఏంటంటే మీరు వల్నరబుల్, బాగా వల్నరబుల్ గ్రూప్, మీరు ఎక్కువ కరెన్సీ చేతులు మారుతూ ఉంటుంది, చాలామంది ఎక్కువ మంది మీకు విజిటర్స్ ఉంటూ ఉంటారు. మీరు కానీ మేము కానీ అంతా వల్నరబుల్, ఒక ఇంటి దగ్గర ఉండే మనిషి వేరే ప్లాన్, మార్కెట్ పైన ఉంటాము, మనకు ఎవరు ఫిక్స్డ్ ఎవరు ఉండరు. ఇవాళ రోజు వీళ్ళే నలుగురు వస్తారు అనేది ఏముండదు. కొన్ని 100 మంది వస్తారు, వాళ్ళు వేరువేరు ప్రాంతాల నుంచి వస్తారు, వాళ్ళు వేరువేరు ప్రాంతాలకు పోయేసి వస్తూ ఉంటారు. హైదరాబాద్ పోయిన వాళ్ళు కూడా మీ దగ్గరకు వస్తారు, లేకపోతే వాళ్ళ ఇంట్లో హైదరాబాద్ పోయి ఉంటారు, వాళ్ళు మీకు వచ్చి కలుస్తూ ఉంటారు. ఎవరికి ఉంది ఎవరికి లేదనేది మీకు ఏం ఐడియా లేదు. మరి కావచ్చు, ఎందుకంటే ఇవాళ ఇప్పుడు వచ్చిందని అంటే మనకి ఇప్పుడు ఏమంటే తెలిసే మెకానిజం లేదు. మినిమం 7 డేస్, 10 డేస్ పడుతూ ఉన్నారు. ఈ 10 డేస్ దాకా మీ ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఇబ్బంది, అందరూ క్వారంటైన్ ఉండాల్సి వస్తుంది. అన్ని ప్రాబ్లమ్స్, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మెయిన్గా వల్నరబుల్ గ్రూప్, మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైతే ఇప్పుడు అనుకున్నది మీరు సిస్టమేటిక్గా కనుక ఇంప్లిమెంట్ చేస్తే మేము 100% మా పోలీస్ శాఖ నుంచి మేము కోఆపరేట్ చేస్తాం. ఇప్పుడు ఇతర జిల్లాల వార్తలు చూద్దాం. జగిత్యాల జిల్లాలో మంత్రి కొప్పుల ఈశ్వర్ పర్యటించారు. బీర్పూర్ మండలం తాళ్ళ ధర్మారం గ్రామంలో 224 కోట్ల వ్యయంతో వరివాగుపై నిర్మించనున్న చెక్ డ్యాం పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మొక్కలు నాటారు. మంత్రి వెంట జెడ్పీ చైర్పర్సన్ దావన వసంత, ఎమ్మెల్యే సంజయ్, జిల్లా కలెక్టర్ రవి ఉన్నారు. సాగునీటి రంగాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలనేటువంటి సంకల్పం ఏదైతే మన గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిందో దానిలో భాగంగానే ఈ యొక్క చెక్ డ్యామ్స్ అనేటువంటి అన్ని కూడా మరి మంజూరు కావడం జరిగింది. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపుగా 100ల సంఖ్యలో చెక్ డ్యాములు, నాకు తెలిసి 450 కోట్ల రూపాయలను ఒకటేసారి వెచ్చించి రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే ఇటువంటి వాగులున్నాయో, ఎక్కడెక్కడైతే ఒర్రెలున్నాయో, మరి వర్షాకాలంలో కానీ ఇతర మరి సమయంలో కానీ నీళ్ళు వచ్చి వృధాగా పోయేటువంటి వాటిని అన్నింటినీ కూడా వృధాగా తొందరలో ఆ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయినట్టయితే దాదాపుగా ఈ మండలంలో ఉన్నటువంటి ఒక 15,000 ఎకరాలకు ఆయకట్టు వచ్చేటువంటి అవకాశం ఉన్నదని. హెడ్ కానిస్టేబుల్ కొట్టడంతో మృతి చెందాడని శవంతో పోలీస్ స్టేషన్ వద్ద బంధువులు, కుటుంబ సభ్యులు బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ సంఘటన సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లా రాయపూల్ మండల కేంద్రానికి చెందిన తుప్పతి గౌరయ్య, అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తి గొడవ పడుతున్న విషయాన్ని తెలుసుకున్న పోలీస్ స్టేషన్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ ఇద్దరిని సముదాయించే సమయంలో గౌరయ్యను కానిస్టేబుల్ యాదగిరి బూటు కాళ్ళతో తన్నడంతో కింద పడిపోయి మృతి చెందాడని ఆరోపణతో బంధువులు, కుటుంబ సభ్యులు శవాన్ని పోలీస్ స్టేషన్ ముందు ఉంచి ధర్నా రాస్తారోకు నిర్వహించారు. దీంతో రోడ్డుపై కిలోమీటర్ పొడవున ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ విషయం తెలుసుకున్న గజ్వేల్ ఏసీపీ నారాయణ పోలీస్ స్టేషన్కు చేరుకుని మృతుని కుటుంబ సభ్యులతో మాట్లాడి పనిచేసి పోలీసులకు మృతుడు గౌరయ్య బంధువులకు తోపులాట జరిగింది. దీంతో ఏసీపీ నారాయణ మృతుని కుటుంబ సభ్యులు బంధువులతో మాట్లాడి సముదాయించారు. ఈ సందర్భంగా గజ్వేల్ ఏసీపీ నారాయణ, ట్రాఫిక్ ఏసీపీ బాలాజీలు మాట్లాడుతూ కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.
సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ సహకారంతో జగిత్యాల జిల్లా కేంద్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పేర్కొన్నారు. పట్టణంలోని పలు వార్డుల్లో వివిధ అభివృద్ధి పనులకు ఆయన భూమి పూజ చేశారు. అనంతరం మున్సిపల్ చైర్పర్సన్తో కలిసి మొక్కలు నాటారు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వైరస్ నియంత్రణకు సీఎం కేసీఆర్ అనేక చర్యలు తీసుకుంటున్నారని గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ ఎంసీ రాజమౌళి పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ డాక్టర్ల సూచనలు పాటించాలని కోరారు. కోవిడ్-19 కరోనా వ్యాప్తి ప్రపంచవ్యాప్తంగా ప్రబలి ఈరోజు ప్రజలందరూ అతలాకుతలమైనటువంటి సంఘటనలు మనం చూస్తున్నాము. గత 6 మాసం నుండి కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా కొనిగిపోతున్న సంగతి మనకు తెలుసు. ఇదే కోవలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ముందు చూపు జాగ్రత్తగా తీసుకున్నటువంటి అన్ని చర్యల్లో భాగంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రము కొంత ఉపశమనం కలిగించినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి గారికి దక్కింది. ఇకపోతే ప్రతిరోజు కూడా హైదరాబాదే కానీ ఇతర జిల్లాలే కానీ కోవిడ్ పాజిటివ్ సంఖ్యలు గణనీయంగా పెరుగుతున్నది. దయచేసి ప్రజలందరూ కూడా గమనించి వారందరూ కూడా స్వీయ రక్షణ పాటించి ఎప్పటికప్పుడు చేతులు శుభ్రంగా ఉంచుకొని శానిటైజర్ వాడుకొని బయటకు పోతే మాస్కులు కూడా ధరించి ఇతరులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మాటిమాటికి బయటకు వెళ్ళి ప్రజలను ఇబ్బంది పెట్టకుండా అవసరం ఉంటేనే బయటకు పోయి మీ యొక్క వృత్తి కానీ ఇతర అవసరాన్ని తీర్చుకోవాలనేది నేను ముఖ్యంగా గజ్వేల్ ప్రజ్ఞాపన మున్సిపాలిటీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. గత వారం రోజుల కింద భరత్ నగర్లో ఒక వ్యక్తి వారి కుటుంబ సభ్యులకు కరోనా వచ్చిందనేది తెలిసినప్పుడు ఒక పాజిటివ్ కేసు వచ్చినప్పుడు ఆ వ్యక్తిని గాంధీలో అడ్మిట్ చేయడం జరిగింది. భగవంతుని దయ వల్ల అతను కూడా మంచిగానే ఉన్నాడు. ఎలాంటి భయభ్రాంతులకు గురి కాకుండా దయచేసి మేము తీసుకునే జాగ్రత్తలను తీసుకోవాల్సిందిగా కోరుతూ అక్కడ కూడా మేము అవసరమైన చర్యలు అన్ని చర్యలు పోలీస్ శాఖనే కానీ వైద్య ఆరోగ్య శాఖనే కానీ మున్సిపల్ శాఖనే కానీ అన్ని విధాల మేము ముందస్తు చర్యలు తీసుకుని ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూస్తామని. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నెరవేరిన కాసిపేట మండల చింతగూడ గ్రామస్తుల కళ 2 కోట్లతో నిర్మించిన వంతెను ప్రారంభించిన బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సమ్మె, సింగరేణి కార్మికులు విజయవంతం చేయాలని కార్మిక సంఘాల నేతల పిలుపు. మంచిర్యాల జిల్లాలో కొనసాగుతున్న హరితహారం, నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలన్న ఎమ్మెల్యే దివాకర్ రావు. మంచిర్యాలలో స్వీయ లాక్డౌన్కు ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్ణయం, ఈ నెల 29 నుండి సాయంత్రం 4 గంటల వరకు షాపులు బంద్. జగిత్యాల జిల్లాలో మంత్రి పర్యటన, అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన కొప్పుల ఈశ్వర్. సిద్దిపేట జిల్లాలో శవంతో పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన, హెడ్ కానిస్టేబుల్ కొట్టడంతోనే చనిపోయాడని కుటుంబ సభ్యుల ఆరోపణ. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ ప్రసారమైన సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అందరూ సెలవు, నమస్కారం.